स्कूल प्राइमरी स्कूल हायर एडुकेशन मेनबाब हायर एडुकेशन प्रोफेसर प्रिंसिपल मेन सो जोक्स अपार्ट सो मामसूर कॉलेज प्रिंसिपल सो ना स्पंदना गीता इंटरनेशनल फाउंडेशन तो 9th March 2020 रिलेशन सो अंतरूप स्पंदना फैमिली मोता गुड आफ्टरनून सो ना गुंटूर कमिटी मेंबर सो स्पंदना इंटरनेशनल फाउंडेशन पावर रेटा मार्निंग कृष्णभारती गार सो स्टूडेंट्स मन कोई एक्शन कैप्चर सो ना स्टूडेंट नवीन असिस्टेंट प्रोफेसर सो आई यूज्ड टू टीच फार्मास्यूटिक्स सब्जेक्ट कॉलेज फार्मास्यूटिक्स लैब चूच्चेटप्पुडु फर्स्ट एक्सपेरिमेंट सिंपल सिरप सो अभी प्रिपेर चेसेटप्पुडु चाल मंदी असिस्टेंट प्रोफेसर्स लेक्चरर्स कोई चोट तप्पु एक्सपेरिमेंट डिफरेंट డిఫరెన్స్ ప్రెసెన్స్ కాన్సంట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది అది వాళ్ళకి టీచ్ చేసిన తర్వాత ఆ 4 ఇయర్స్ అయిపోయినాయి అబ్బాయి ప్లేస్మెంట్ వచ్చింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లాగే ఫార్మా ఫీల్డ్ లో మా స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి ఒక ఇట్లాగే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాం స్టూడెంట్స్ ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ లాగా యూస్ టు కాల్ మీ సింపుల్ సిరప్ సార్ యు డోంట్ నో వాట్ ఇస్ మై నేమ్ అతని ఫోన్ లో సింపుల్ సిరప్ సార్ అనే కాంటాక్ట్ ఫీచర్స్ నా కాంటాక్ట్ నంబర్ 4 ఇంద్రా ఇలా ఫీచర్స్ అని అడిగితే సార్ మీ పేరు తెలియదు నాకు అప్పుడు మీ పేరు సింపుల్ సిరప్ సార్ అని పెట్టుకున్నాను అదే నాకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చింది సేమ్ కాన్సంట్రేషన్ నేను మెన్షన్ చేశాను సో దెన్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ నౌ హి ఇస్ డూయింగ్ ఎ సీనియర్ మేనేజర్ ఇన్ అరవింద ఫార్మా సో నాకు తెలిసి అక్కడ నన్ను క్యాప్చర్ చేశాడు అతను ప్రజలు ఏంటంటే నా ప్రొఫెషనల్ లైఫ్ లో వన్ ఐ యామ్ ప్రిన్సిపల్ సో మా స్టూడెంట్స్ ఇట్లాగే 9th మార్చ్ 2020 మా కాలేజ్ ఒక సెషన్ జరిగింది సెషన్ గ్యాదర్ చేసేటప్పుడు స్టూడెంట్స్ గురించి తెలిసిందే కదా సో ప్రైమరీ లెవెల్ లో మోడిచేలస్ పిల్లలు కూర్చుంటారు అంటే మార్నింగ్ ఈవినింగ్ కూర్చుంటారు పిల్లలు సో డిగ్రీ లెవెల్ అందరం ప్రొఫెషనల్ కోర్సెస్ అని ఇంతకు చెప్తే అటు మూడు కామెంట్ చేస్తూ ఉంటాం సో అలా ఒక సెషన్ జరిగింది జరిగిన తర్వాత రీసెంట్ మెజర్మెంట్స్ ఆఫ్ బిజినెస్ కనెక్ట్ చేశారు సార్ సో ఆ టైంలో ఒక 3 డేస్ అక్కడ స్టే చేయాలని చెప్పారు స్టూడెంట్స్ చెప్పినప్పుడు నార్మల్ గా ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఉంటారో మనకు తెలిసింది సో 2-3 రోజులు కాలేజ్ కి రిలేటెడ్ లేదా ఒక ప్రోగ్రామ్ పంపించాలి అక్కడ స్టే చేయాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరు దాంట్లో ఒక పాప ఉంది అదే ఎవరు వాంట్ టు మెన్షన్ అంటే సో వాళ్ళ ఫ్యామిలీ లేదు సంథింగ్ డిస్టర్బెన్సెస్ జరిగినాయి స్పందన పవర్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి ఆ పాపని స్పందన ఫౌండేషన్ 8 ఎలిమెంట్స్ ఆఫ్ వెల్నెస్ లో ఉంచి 3 రోజులు కాన్ఫిడెంట్ గా ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తర్వాత సేమ్ అదే ఒక ప్రోగ్రామ్ నెక్స్ట్ 8 ఎలిమెంట్స్ ఆఫ్ వెల్నెస్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు కాలేజ్ స్టాఫ్ నేను ఏ ఇనిషియేషన్ తీసుకోలేదు నా స్టూడెంట్స్ కాలేజ్ లో స్పందన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు సక్సెస్ఫుల్ చేశారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సో నన్ను ఇక్కడ తీసుకొచ్చింది గుంటూరు కమిటీలు మెంబర్ చేసింది స్పందనకు ఫ్యామిలీలకు అవకాశం ఇచ్చినందుకు సామిల్ రెడ్డి గారికి మనసావాచ కర్పణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సో డెఫినెట్ గా వీఆర్ ద ట్రెండ్ సెట్టర్స్ సో ఐ కెన్ అష్యూర్ సామిల్ రెడ్డి గారు మీ ట్రెండ్ ఫాలో అవ్వం డెఫినెట్ గా ట్రెండ్ సెట్ చేస్తాం సార్ సో ఖచ్చితంగా నేను కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటాను బికాస్ నేను ట్రెండ్ సెట్ చేశాను కాలేజీలో సివియర్ మై స్టూడెంట్
he has participated in all the programs in Spandana. He has told chala many friends at us. See, program anedi avignanga. So ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది డెఫినెట్గా. సో దాంట్లో నేను ఒక చిన్న భాగం అయినందుకు సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు శాంతి రెడ్డి గారు, అంజలి గారు, అలాగే అంత స్పందన ఫ్యామిలీ థ్యాంక్స్ చెప్పుకుంటూ